इंत दबावा एवरना कुटारा ना बिडन कुटा चतल वे इंती एवरा राक्षसी मनिषिवा राक्षसुवा नोरू वाई लेनी दानी पट्टुकोनी इला राति रंपान पेड़तावा
నువ్వు ఓ బిడ్డను కన్న తల్లివేగా కాస్త కనికరమని ఉండక్కర్లా కనికరించకలేరే కత్తులు పోల్ల పెట్టారా సవిత్ తల్లిని ఎంత చేసినా ఎరుసుగానే ఉంటుంది చూడు సుందరం అమ్మవారి బొమ్మలాంటిది గౌరి ఆ చెముటి మూగదాన్ని అంతగా బాధపెట్టడం ధర్మం కాదే అయితే ఇంకే కూతురు గుడిగా తెంచి పూజలు మొదలెట్టండి అతి గారాబారకైనా కొంత హద్దు పద్దు ఉండాలి भगवंतुडा ना बिड्डकु माट लेकुंडा चेयडमे काक तल्लि प्रेमकु कूडा करुवु चेसावेमय्या ఏ కమలా నీకు శుభవార్త ఏంటి బాబు మగవాడికి కావాల్సిన అర్హతల్లో ఒక దాన్ని సంపాదించాను ఏంటది ఉద్యోగం ఉద్యోగమా ఆ ఎక్కడ కోటిపల్లి పేపర్ మిల్ ఉద్యోగస్తుని అయిపోయాను నీకు ఈ దేవుగారి కరుణిస్తే ఓ ఇంటి వాళ్ళు కూడా అయిపోతాను అబ్బాయి గారికి ఆత్రంగా ఉందే ఉండదా మరి నోరూరించే మిఠాయి ఎదురుకుండా పెట్టుకుని తినకుండా ఎన్నాళ్ళు ఇలా ఊరుకోను పైగా ఉద్యోగానికి వెళ్ళబోయే ముందు పెళ్లి చేసుకొని మరీ వెళ్ళమంటున్నారు మా తాతగారు తాతగారా అదే శివశంకర స్వామి గారు నాన్నవారు లేని నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యమూర్తి ఆయన మాట నేను ఎప్పుడూ కాదనలేను కానీ మధు మా అక్క పెళ్లి కనిది నా పెళ్లి జరపనని మా నాన్న మొండి పట్టుకొచ్చాడు అయినా ఆ మోగా చెవిటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడు చెప్పు మన విషయం మా అమ్మతో చెప్పి ప్రయత్నిస్తాను బుద్ధిమంతుడేనా అయినా నీకు నచ్చాక ఏ లోపం ఉంటుందిలే ఈ సంగతి విన్నాక నాకు ఒక పట్ట సంతోషంగా ఉన్నా మీ నాన్నగారు ముందుగా నీ పెళ్లి జరిపించరేమోనని మరో పట్ట బాధగా ఉంది ఈ గండం నుంచి మనల్ని గట్టెక్కించాలంటే మా అన్నయ్య లింగరాజు ఒక్కడే సమర్థుడు నువ్వుటయా సుబ్బయ్యా ఎక్కడికి వెళ్ళావయ్యా మా వాడికి ఉద్యోగం ఇప్పిస్తా అని 1000 రూపాయలు తీసుకున్నావు కదయ్యా ఆ మాటనే కాదన్నా అంటయ్యా తీసుకున్న వాడికి కాదనే అంటావయ్యా అదిగో ఆ మాట అంటే నాకు చిరాకు వస్తుంది ఏమి నేనా ఆ నువ్వు ఇచ్చిన డబ్బు మేనేజర్ గారికి ఎప్పుడో చేరిపోయింది ఈ సంగతి నీకు చెబుదామని వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఏది దొరికితేగా శ్రీకృష్ణ పరమాత్ముడి చూడు నువ్వు చేయవలసిందల్లా ఓ అప్లికేషన్ శుభ్రంగా టైప్ చేసి పంపిస్తే అదేంటి ఆఫీసర్ గారు సొరుగులో కూర్చుంటుంది మీ వాడు క్యాషియర్ కుర్చీలో కూర్చుంటాడు 6 నెలబట్టి మా వాడు ఇంట్లోనే కూర్చుంటున్నాడు కానీ నీకు నీ ఉద్యోగానికి దండం ముందు నా 1000 రూపాయలు ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను నిన్ను కదలనివ్వను నడి రోడ్డు మీద ఏమిటయ్యా మేడం నడుస్తూ మాట్లాడుకుందాం పదా అసలు మీ వాడు ఉద్యోగం విషయంలో నేను ఎంత అవస్థపడ్డానో అయ్యావాడు అయ్యా మీద నేనే వస్తున్నాను ఆగండి అక్కడే ఉండండి ఆయన ఎవరో తెలుసా అడ్డమైన వాడి గురించి తెలుసుకోవటమేనా నా పని ముందు నా 1000 రూపాయల సంగతి ఆయన ఎవరో తెలియదన్నమాట అడ్డమైన వాడు కాదు అంటే విలువైన వాడా చాలా విలువైన వాడు మీ వాడి లిటిగేషన్ వాడి దగ్గరే ఉంది నువ్వు నడుస్తూ ఉండు నేను వెళ్ళి మాట్లాడొస్తాను అదేం కుదరదు నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడరా ఇవాళ నా 1000 రూపాయలు నువ్వు ఇచ్చే వరకు ఈ నడి రోడ్డు మీదే నడి రోడ్డు మీద కూర్చోక అయ్యా అయ్యా వస్తున్నా బాగున్నారా ఇదిగో ఇలా ఉన్నాను నీ గురించే మాట్లాడుతున్నా ఏమిటా చెప్పేది సిమెంట్ బ్లాక్ లో ఇప్పిస్తాను 1500 తీసుకున్నావు ఇంతవరకు లేదు అవతల ఇంటి వాళ్ళు సగం లేచి ఆగిపోయా అయ్యా సగం లేచి ఆగిపోతే నేను ఊరుకుంటానా పూర్తిగా లేపే బాధ్యత నాది ఆయన ఎవరనుకుంటున్నారు ఆయనే సిమెంట్ ఇస్తాన్న పెద్ద మనిషి తమలాంటి వారితో వ్యవహారం బాగుండదని 4 చేవాట్లు వేసేసరికి స్టాక్ రేపు వస్తుంది ఎల్లుండి సాయంత్రానికల్లా పంపిస్తానని బతిమలు అడుగుంటున్నాడు పాపం సిమెంట్ ఇస్తాడు లేకపోతే నా డబ్బే తిరిగిస్తాడు పదా కనుక్కున్నా అయ్యా ఇది సిగరెట్ పెట్టెల వ్యాపారం కాదు సిమెంట్ వ్యవహారం అందులో బ్లాకు కాస్త గుర్తు ఉండాలి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మాట్లాడొస్తాను అదేదో త్వరగా తెలుసు ఉద్యోగం అక్కర్లేదు డబ్బు ఇచ్చేయమని చెప్పేశా ఆయననే మేనేజర్ గారి బావమరిది ఏమంటాడు ఏదో జాలిపడి సహాయం చేద్దాం అనుకున్నాను ఇటువంటి దగుల్బాజీ కేసులు నా దగ్గర తీసుకురాక ఎల్లుండి డబ్బిస్తాను పట్టుకుపో అన్నాడు బంగారం లాంటి బ్యాంక్ ఉద్యోగం మట్టిలో కలిపేశావు కొంప ముచ్చావు కదయ్యా ఏదో వాగేంది ఆయనతో ఎందుకన్నావయ్యా ఇదిగో నీ పుణ్యం ఉంటుంది ఆ ఉద్యోగం ఖాయం చేయమని చెప్పవయ్యా దొంగరాజు లింగరాజు సరేలే సరేలే ఇదిగో నేను బతిమలాడుకుంటా గానీ ఓ అప్లికేషన్ టైప్ చేయించి ఎల్లుండి సాయంత్రం పంపించు లింగరాజు ఏమంటాడు అయ్యా ఏమంటాడండి ఎల్లుండి సాయంత్రానికల్లా చెప్పవయ్యా ఎల్లుండి సాయంకాలానికల్లా మా అబ్బాయితో పంపిస్తానని తప్పకుండా పంపాలి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది
మీరు కోపపడకండి మా అబ్బాయితో పంపిస్తానా కదండి సరే ఈసారి పంపకపోయేవో డబ్బు తిరిగి అంత మాట అనకండి చెప్పవయ్యా తిరిగి ఇవ్వడం మాట మాత్రం అనకండి అబ్బాయితో పంపిస్తానా కదా బాబు సరే వస్తా గోడలు సగం లేచి ఆగిపోయాయి ఇవిటే గోడలు సగలం ఆగిపోయాయంటాడు అదే మన వాడు చెయ్యబోయేది క్యాషియర్ ఉద్యోగం కదా అయితే గోడలు సగలం ఆగిపోయాయి బ్యాంకులో లక్షలు లక్షలు డబ్బు ఉంటుంది అదేమన్నా జంతికలతో కట్టేసే ఉంది భయపడతలే అన్నయ్య అమ్మయ్యా కట్టేసే ఉంది కదా సిద్ధయ్యమా నా ఒళ్ళంతా గీకిన చెంచాడు మాంసం లేదు నా వెంట పడతా నేనే తినేది బొయ్కిలే అన్నయ్య బోండా సాంబార్ ఎందు అది మీ బావగారు అమ్మా బాగున్నావు అన్నయ్య నీ గురించి నిన్ననే అనుకున్నావు నువ్వు అనుకున్నావా కాకులేం అరవలే అవును మీ ఇంటికి చుట్టాలు వస్తే కుక్కలు మొరుగుతాయి గాని కాకులు ఎందుకు అరుస్తాయి ఇంతకీ ఏమిటా సంగతి కమల పెళ్లి వెంటనే జరిపించాలన్నయ్య అదెంత పనమ్మా నేను తలుచుకుంటే నిమిషాల మీద ఏ క్లాస్ సంబంధం తీసుకురాను ఆ శ్రమ నీకు అక్కర్లేదన్నయ్య తన కాబోయే భర్తని తనే వెతుక్కుంది ఏమిటి నిజమే అమ్మా అమ్మా మొత్తానికి మేనమావ తెలివితేటలు వచ్చాయి అమ్మా కానీ ఖర్చు లేకుండా లవ్ మ్యారేజ్ సెటిల్ చేసుకుంటావా ఇంతకీ ఏ క్లాసు సంబంధం ఏదో ఒకట్లే మొత్తానికి నీ నాన్న క్రమ తగ్గించావు నా పాటి గుర్తింపు మీ బావగారికి ఉంటేగా ఆ మోగదాని పెళ్లి కాంతే దీనికి చేయాలంటూ మొండి పట్టు పట్టారు ఆ విషయంలో బావగారు పట్టు వదలని విక్రమార్కుడే ఏదో ఒక బేతాల స్టోరీ చెప్పి ఆ పట్టు విడిపించాలి చిట్టి తలికి పెళ్లి చేయాలి అవునన్నయ్య ఈ సాయం నువ్వు ఎలా అయినా చెయ్యాలి నా కోడలు పెళ్లి విషయంలో నే సాయం చేయకపోవడమా ఎంత మాట ఎంత మాట ఇది చాలా సుఖమే బావా ఏం మహానుభావ మబ్బులేని ఉరుములా ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు అదృష్టగాలి తోసుకొచ్చేసింది వచ్చి పడిపోయానంటే అంటే మన కమలకు కళ్యాణ ఘడియలు కోరమాండల్ స్పీడ్ లో వచ్చేస్తున్నాయి ఇక ఎవడ ఆపిన ఆగదు తొందరగా ముహూర్తాలు పెట్టించు చూడు లింగరాజు పెద్దదానికి సంబంధం చూడకుండా చిన్నదానికి వరుణ్ణి తీసుకొస్తావా అది కాదు బావా కమలకు అన్ని విధాలా తగిన సంబంధం కోరి పెళ్లి చేసుకుంటానంటే గౌరి పెళ్లితో ముడిపెట్టామే ఆడపిల్ల భూమి మీద పడక ముందే దాని మొగుడెవరో రాసిపెట్టే ఉంటుందయ్యా ఎదుక్కోవడమే మన ఉంతు ఏమైనా గౌరికి సంబంధం కలిసి వచ్చేదాకా కమల పెళ్లి ప్రసక్తి తలపెట్టేదే లేదు సర్లే కానీ కమలకి ఇప్పుడు వచ్చిన సంబంధం దాటిపోనివ్వకు అదే ముహూర్తానికి గౌరికి మూడు వరల్సు వెతికైనా సరే వరుణ్ నేను తీసుకొస్తా ఈ పోచుకోరు కబుర్లు చెప్పకు ముందు సంబంధం చూడకుండా సంబంధం చూశాక ముహూర్తం అంటే ఇక అంతే సంగతులు బావా రాబోయే పుష్కరాల రోజులు అనుకున్నప్పుడల్లా మంచి ముహూర్తాలు దొరకవు నా మాట విను బావా అయితే నువ్వు గౌరికి సంబంధం తీసుకురావడం ఖాయమేనా ముమ్మాటికి ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడి కంటే ఆరాకులు ఎక్కువ చదివాను చింతామణి కోసం వెళ్తే చీరాల సుబ్బయ్య ఎదురైనట్టు మీ అక్క కోసం వస్తే నువ్వు తగులుకుంటావరా అంతే మరి నీ అమ్మా కడుపు మాడా నా శాంతి చెల్లించుకో అదే అదే నాకు భూతశాంతి భూతశాంతి మనస్సు బాగలాక సుబ్బులక్ష్మి దగ్గరికి వస్తే సబ్కోర్చుకొచ్చిన ఎఫెక్ట్ తెస్తావురా నువ్వు సరే కానీ ఇంతకీ మా అక్క ఎక్కడుందో అడగమే ఎక్కడుందో మా అక్క సచివం అయిపోయి బెడ్రూమ్ లో దూరి అలకపాడు వేసింది బావా అలక గిలకోటు కొనుక్కురా జోడబాడదాం సరే కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేస్తావా మా అక్క సచివం అయిపోయింది కదా నువ్వు కృష్ణ అయిపో ఫ్లూట్ వాయించాలా నా వల్ల కాదురా ఫ్లూట్ రాదా కృష్ణుడు సచివామని దగ్గర ఇంకో పని చేశాడు బావా అదే కాళ్ళ దగ్గర కూచుని అలా 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 కాళ్ళు పట్టాడు బావా కాళ్ళు పట్టి బాగుందిరా బావా బావా బెడ్రూమ్ లో వీళ్ళ బొమ్మలు దానికి నేను నాకంటే అందంగా ఉన్నారా తుప్పులు తుప్పా తుప్పా ఏం చెప్పమంటావు నా గొప్పతనం అన్ని పనులు నావే ఎక్కడ చూసినా నేనే వెరీ బిజీ
అన్ని కోతలే అంత గొప్పడవైతే తా నాన్నకి చెప్తున్నానే ఏది రబ్బల్ నెక్లెస్ చేయించావా రబ్బలకు ఆర్డర్ ఇచ్చి 6 నెలలు అయింది అమెరికా నుంచి ఆ రబ్బల్ని మోసుకొస్తున్న స్టీమర్ ఇంజన్ జడి బంగాళాఖాతంలో ఆగిపోయింది ఈ సంగతి తెలియగానే మన మోటార్ సైకిల్ మెకానిక్ మస్తాన్ లేడు వాడిని పంపించా డబ్బులు ఇచ్చి ఒక 4 రోజులు ఓపిక పట్టు అయితే మరి హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావే పెద్ద సినిమా స్టార్ చేస్తా అన్నావే ఏమైంది మరి ముప్పొద్దున దీన్ని మూడంకేసి పడుకోక మనకి ఎందుకు ఏ సినిమాలు నేను సినిమాకి పనికి రానా ఇప్పుడున్న ఈ స్టార్ల కన్నా నేను తీసిపోయానా నువ్వు తీసుకోలేదే ఆ సినిమాల్లో డైరెక్టర్లు ఉంటారే వాళ్ళు అమ్మో నేను పంపను నేను సినిమా స్టార్ కావాల్సిందే నా బొమ్మ తెరపైన పడాల్సిందే నేను కూజ పట్టుకునే వెనకాల తిరగాల్సిందే అంతే కదా మరి అప్పటికంత అయితే అయింది కానీ మరి ఇప్పటి సంగతి చూడండి కదిలిస్తే చాలు క్యాష్లో క్యాష్లో అంటావు ఇంతేనా దాంతో సరిపెట్టుకో ఇవాళకి కట్టు బాబు సరిగ్గా కట్రా తోడాలు కానివ్వండమ్మా తొందరగా కానివ్వండి అమ్మగారు రానా ఎలా రారా అదేమిటి ఆయన అరటిపళ్ళు ఇంత నాచిగా ఉన్నాయే సరే సరే లోపల పెట్టు తొందరమ్మ గారు రామ్మా రారా నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా వెళ్ళి అమ్మాయి అలంకరణ అది చూడమ్మా ఏమిటో వంట ఆడదాన్ని ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి ఉన్నాడు మగాడు ఎందుకు అన్నట్టు ఇంతకీ ఈయన ఎక్కడా మనకమ్మ చాలా అదృష్టవంతురాలు త్వరగా కాలేవండమ్మా ఇదిగో అయిపోయిందిగా నా తల్లే నా అమ్మే అప్పటికి నేను కాళ్ళ వేళ్ల పడి బతుకులేక కావాలంటే 1000 రూపాయలు కట్నం ఎక్కువ పారేస్తాను అదే సత్యంరా వద్దన్నారు ఆ మోగదాన్ని చెవిటి దాన్ని చేసుకోవడానికి మా వాడేం గతి లేని వాడు కాదు ఒప్పమ్మన్నారు దానికి నోరు లేకపోవచ్చు దానికి బంగారం లాంటి మనస్తుంది నా గౌరి దేవత దానికి పెట్టవలసిన లక్షణాలు అన్ని పెట్టారు అందరి చోట అనాకారి అనిపిస్తుంది అది తాలక మరో పరీక్ష ఎందుకంటే పచ్చివాడి జీవితంతో ఆటలాడుకుంటుంది చూడు బావా జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించు లక్షణంగా కమల పెళ్లి జరగని ఆ మోగదానికి పెళ్లి కాకపోతే మునిగిపోయింది ఏమీ లేదు ఏం కూచావు బావా అది ఆడపిల్లేరా దానికి ఓ మనసు ఉంటుంది ఆ వయసులో జరగాల్సిన ముచ్చట్లు అది కోరుకుంది కోరికలు ఉండొచ్చు అర్హతలు ఉండొద్దు అది నీ చెల్లెల కూతురు కాదు అనే గాని ఇరుస్తను అది నా బిడ్డేరా దాని కోరిక తీర్చడం నా బాధ్యత ఏది ఏమైనా గౌరీ పెళ్లి జరిగే వరకు కమల పెళ్లి జరపను నీ మొండితనంతో కమల జీవితం సర్వనాశనం చేస్తా పీడ మీద కూర్చున్న పెళ్లి కొడుకుని లేచి అవతలకు పోమంటే మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు వచ్చి తాళి కడతాడా పెళ్లి లాగిపోయిన ఆడపిల్లలకి మళ్ళీ మళ్ళీ సంబంధాలు తేలేం బావా వచ్చిన బంధువులు ఊరి జనం నవ్వుతుంటే తలెత్తుకు తిరగలవా ఎన్నాళ్ల నుంచి చూస్తున్నా ఆ మోగదానికి సంబంధాలు వెతకడం కోసం ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగలేదు నువ్వు ఏనాడైనా నవ్వుతూ తిరిగి వచ్చావా ఒక కోర్టు గుమాస్తాగా నీ తాతకి ఇంతకంటే మంచి సంబంధం తేగలవా కమల కూడా నీ కూతురే బావా ఒక కంట్లో పువ్వు వేస్తే రెండో కన్నైనా బాగుండాలని కోరుకోవడంలో తప్పేం లేదు బావా అనవసరపు చాదస్థాలకు పోక ఈ పెళ్లి జరగని నా మాట విను బావా
అన్నయ్య అన్నయ్య అంటే ఏమనుకున్నావు ఈ పెళ్లి ఖాయంగా జరిగినట్టే పో వచ్చే జన్మలో నీ కడుపును బుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్య అమ్మ వద్దొద్దు మా ఆవిడ కడుపును బుట్టు ఇప్పుడు నా కడుపుకు ఏదైనా పడి రుణం తీరుతుంది అలాగే నీ తండ్రి అసమర్థుడు అని చెప్పనా నీ నొసట కళ్యాణ గీత లేదు అని చెప్పనా ఏ జన్మలోనూ నేను చేసిన పాపం ఈ రూపంలో నిన్ను శిక్షిస్తూ ఉంటే ఆనందంగా అనుభవించు అని చెప్పనా అభం శుభం తెలియని కన్నె మనస్సులో లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఒట్టి భ్రమలు అని చెప్పనా నీ పెదవులపై చిరునవ్వు నీ మనసుకు ఆనందం నీ వయసుకు పరమార్థం ఇవేవి నీకు లేవు లేవు లేవని కన్న తండ్రిగా నేను ఎలా చెప్పగలనమ్మా నీకు నీకు పెళ్లి జరగటం లేదమ్మా ఇదేమిటి గౌరీ ఎలా తిరుగుతుంది నీకు తెలియదా గౌరీ పెళ్లి ఆగిపోయింది పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది మరి ఎవరదయ్యా ఇంకెవరదండి ఈ పిల్లదే ఈ అమ్మాయి ఎవరు మన జానకిరామయ్య గారు పెద్దమ్మాయి రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాడు చివరి దాకా వచ్చాక మోసం జరిగింది ఇప్పుడు చిన్నపిల్ల పెళ్లి మాత్రం జరిపిస్తున్నాడు ఏమిటి పెద్దమ్మాయి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్ళా ఇది సాంప్రదాయ విరుద్ధం మా మధుకి కీడు కూడా ఈ వివాహం జరగటానికి వెళ్ళేది పెద్ద పిల్ల పెళ్లి అయిపోయి ఇప్పటికే సహం తెచ్చి ఉన్నాను ఈ పెళ్లి కూడా జరగకపోతే నా కుటుంబం నవ్వులు పాలవుతుంది చలిస్తూ నాకు ఇక ఆత్మహత్య చూడండి జానకిరామయ్య గారు ఇది శాస్త్ర విరుద్ధం అయ్యా నా కుటుంబ పరువు మర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి నీటి ముంచిన పాల ముంచిన ఆయనకి మీదే భారం స్వామి గారు ఈ సమస్య నుంచి మన జానకిరామయ్య గారిని మీరే కాపాడాలి ఒక్కటే పరిష్కార మార్గం పెద్దమ్మాయికి ఎవరికైనా తాళి కట్టించి పిల్ల తండ్రిగా మీరు ధర్మచరణను విడిపించుకోవాలి అప్పుడే రెండో అమ్మాయికి మీరు కన్యాదాత కాగలుగుతారు ఇప్పటికిప్పుడు అంత ఉదాత్తంగా తాళి కట్టేవారు ఉన్నారు పని చేయొచ్చు అది కేవలం పిల్ల తండ్రి అయిన మిమ్మల్ని ధర్మచరణ నుండి విడిపించడం వరకే మధును ఒప్పించే బాధ్యత మీరే వహించారు సరే తమయ్య మీరు ఓం మాంగళ్యం తంతునాదేనా మమ జీవద హేతునా కంఠే వస్త్రాభిశుభగే త్వీవ శరదాం కథం మాంగళ్యదారణమహోత్తోంతోంతో అందరూ అక్షంతు వెయ్యండి మాంగళ్యదారణమహోత్తమహోత్తో శతపాదం భవతి శతాయు పురుష Ha 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 ha
కవ్విస్తావు ఓ విధి ఎందుకిలా చేస్తావు ఏ వేడుక చూస్తావు అనుగుణంగా నడుచుకుని కాపురం ఆనందమయం చేసుకో తల్లి. ఏమే అల్లుడు లే కదా అక్కడే టెస్ట్ చేసి కూర్చో వెంటనే వచ్చేయి. నువ్వెక్కడికమ్మా తల్లి నా మాట నువ్వు వస్తావా? ఏలేశ్వరం వెళ్ళేలా శనేశ్వరం తప్పలేదని నా బిడ్డ లక్షణంగా కాపురాలు పెడుతుంటే మధ్య నువ్వెందుకే? పోన్లేండి అత్త, మళ్ళీ మీతో వచ్చేస్తుందిగా. పుడిసాలు ముందు పెట్టి లోపలికి రామ్మా. నువ్వెక్కడికే? వెళ్ళి సామాన్లు పట్టురా, వెళ్ళు. మా వాడితో అప్లికేషన్ పంపిస్తే సిమెంట్ కావాలన్నావుట? సిమెంట్ పంపిస్తానని ఉద్యోగానికి అప్లికేషన్ పంపిస్తావుట?
సిమెంట్ పంపిస్తానా? బాగుందా? బాగుంది. మా వాడికి ఉద్యోగం ఇస్తాను, 1000 రూపాయలు తీసుకున్నావుగా. సిమెంట్ ఇస్తానని 1500 తీసుకుంటా కదా ఇస్తావా? 1500 తీసుకున్నానా? ఎక్కడ కూడవయ్యా, అసలు ఇంతకీ నువ్వు మేనేజర్ గారి బావమరిదివేనా? బావమరిదా? ఇంకా నేను ఆర్యవాణి అడిగా కాదు. అవును, నువ్వు సిమెంట్ వ్యాపారమేనా? బాగుందయ్యా, నువ్వు చేగోడలి వ్యాపారమేనా అని అడగరా. తాలే ఊరుకోవయా. అయ్యి బాబు, నా 1500. అయ్యి బాబు, నా 1000 రూపాయలు. ఇదంతా లిటికేషన్ లింగరాజ్ పని అయ్యింది. అవును, వాళ్ళు లిటికేషన్ అడుగు లింగరాజ్. అయితే పట్టుకో 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 పట్టుకో. నా తల్లి దండేమిటే? ఏనుగు తొండంలాగా ఈ అలంకారాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? నా కోసమే ముందే చెబుతా, ఫోటోగ్రాఫర్ నాయన తెచ్చుకునేవాడిని కదా. కర్మ వెయ్యండి. ఇవన్నీ మీకోసం కాదు. మరి ఇంకెవరి కోసం? నువ్వు అక్కడే పప్పులు అడిగేసావు బావా. ఇవన్నీ నువ్వు ఇవాళ మా ఇంటి గొప్ప సినిమా డైరెక్టర్ వచ్చేస్తున్నాడు, ఆయన కోసం ఇవన్నీ నువ్వు నీ కోసం కాదు పాపం. సొమ్ము ఒకటిది సోము ఒకటిది అని డబ్బు ఖర్చు నాది, దండ ఇంకోటి కొనా. ఎవడ అడ్డగాడిన ఫుల్ రాస్కోల్ సన్నాస్. నో నో సన్యాస్ అఫ్కోర్స్ బ్యాచులర్ లోకోజిపో ప్రొడక్షన్ ప్రఖ్యాత ప్రఖ్యాత విఖ్యాత దర్శక నిర్మాత ABCD. వాట్ ఎ బ్యూటీ బేబీ. బ్యాక్ ని చూస్తే నేను అందంగా ఉన్నావు, ఫ్రంట్ యాంగిల్ లో చూస్తే ఇంకెంత అందంగా ఉంటావు కదా. ఈవిడ మా అక్కయ్య సుబ్బలక్ష్మి. నమస్కారం అండి. అఫ్కోర్స్. మీ పేరేంటండి? చెప్పాను కదా, ABCD. అంటే? అంటే ఏ అంటే అల్లం, బి అంటే పుల్లి, సిడి అంటే సిద్దయ్య. కానీ నేను హాలీవుడ్ వెళ్ళాక నా పేరు నేనే శాంతం చేస్తాను. మీరు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తమరు ఏమేం బయోస్కోపులు తీశారండి? మాది చెప్తున్నాను కదా, లోకోజిపో ప్రొడక్షన్. అదే బ్యానర్ తో అన్యాయం అక్రమం అమావాస్య పండు విన్నర 6 హత్యలు 7 శవాలు ఇటువంటి చిత్రాలు ఎన్నో డైరెక్ట్ చేశాం, చేస్తున్నాం, చేసేస్తాం. చిక్కుబాబు గారు, ఇప్పటి వరకు అలాంటి చిత్రాలు మేము చూడలేదండి. చూడరండి, ఎందుకు చూస్తారు? మీరు ఇండియాలో ఉన్నారు కదా. మనం ఆ చిత్రాలను ఫారెన్ కంట్రీస్ లో డైరెక్ట్ చేశాం, అక్కడ రిలీజ్ చేశాం. ఇంతకీ మీరు ఏమేమి చిత్రాలు చూస్తారు? ఆ చిత్రాలన్నీ కూడా మనమే డైరెక్ట్ చేశాం. మీ డౌట్ నాకు అర్థమైందనుకోండి. ఒకటి కొంత ట్యాక్స్ గొడవలు వస్తాయి కదా, అందుచేత వివిధ డైరెక్టర్ల పేర్లతో ఆ చిత్రాలన్నీ కూడా మనమే డైరెక్ట్ చేశాం. మరి ఇప్పుడు ఏ గొడవలు వచ్చి ఇక్కడ జరగడారండి? జగబడ్డం కాదండి, ఒక నూతన చిత్రాన్ని వినూత్నంగా చేద్దాం అనుకుంటున్నాం. చేసింది గొప్ప, చేతికి చిక్కింది. అదే చిత్రాన్ని మీలాంటి కాదు, నూతన నటీ నటులతో తీద్దాం అనుకుంటున్నాం. అన్ని విధాలా నచ్చినట్టుకి. అన్ని విధాలా అంటే? అంటే అంటే అదంటే ఇంతకి ఈ ముసలైన వారు మీ తాతగారే. దాన్ని ఉంచుకున్న మొగుడున్నాయా? చూడండి, అందంగా మీలాగే ఉండాలి. మా చిత్రంలో ఒక ముసలి క్యారెక్టర్ ఉంది, మీ చేతే వేయిస్తాం. చిక్కు బాబు గారు, మీరు అచ్చు అమితాబ్ బచ్చన్లా ఉంటారు. అఫ్కోర్స్. నేనేమో సీనాతా మన్నల్లా ఉంటాను. మన ఇద్దరం కలిసి హీరో హీరోయిన్ లాగా మీ పిక్చర్ లో యాక్ట్ చేస్తే పాలే పోతుంది పిక్చరే. ఇవన్నీ భోజనాల తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ
లోపల పదా రండి. నిన్ను విడిచి ఉండాలంటే నాకేదోలా ఉందమ్మా. పుట్టిన ప్రతాడపిల్లకి పరిస్థితి తప్పదమ్మా. నాలుగు రోజులు పోతే నీకే అలవాటు అవుతుంది. పోనీ మరో పది రోజులు ఉండేయొచ్చు కదా. నాకు ఉండాలనే ఉంది, కానీ అక్కడ మీ నాన్నగారు చిందులు తొక్కుతారు. నన్ను వెళ్ళనేయమ్మా. శ్యావండి, అమ్మా బయలుదేరబోతోంది. బాబు, అమ్మాయిని అపురూపంగా పెంచాం. ఎలా చూసుకుంటావో ఏమో. ఆఫీస్ పని అయిపోగానే అటు ఇటు తిరగకుండా తిన్నగా ఇంటికొచ్చే బాబు. బిక్కు బిక్కుమంటూ ఒక్కటే ఇంట్లో ఉండలేదు. మీరేం బెంగ పెట్టుకోకండి. అయినా ఎంత దూరం, అక్కడికి ఇక్కడికి ఒక గంట ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. తను కూడా అప్పుడప్పుడు వచ్చి పెడుతూ ఉంటుంది. కమల, పద మీ అమ్మగారిని పంపించేద్దాం. అలా చూస్తూ నిలబడ్డారేమో, మూగబద్దా రా. ఏమంటున్నా? అయ్యో అయ్యో, నువ్వెందుకే వాళ్ళ ఇద్దరి మధ్య పానకంలో పుడతలా? నువ్వు లేకపోతే నీ నాన్నగారు అక్కడ ఒక క్షణమైనా ఉండలేరు కదా. పోనీ, నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండనివ్వండి. కమలకి తోడుగానే ఉంటుంది. తోడా ఇదా? అయ్యో రామ, చెల్లెల మీద అంత అభిమానమా దీనికి? పోనీలే ఉండని అమ్మా. సరే నీ ఇష్టం. ఏమిటి ఒక్కరా వస్తే గౌరవం తీసుకురాలేదా? మీరు అప్పుడే కూతురు మీద ఎంత బెంగ పెట్టుకుంటారని నాకేం తెలుసు. ఏదో పది రోజులు ఉంటానని సరదా పడితే ఉండమన్నాను. కమల కూడా ఉంచుమని బలవంతం పెట్టింది. మీ కూతురు మీద మీకే కాదు మాకు ఉంటుంది ఆప్యాయత. ఏమైనా గౌరవం నీతో తీసుకురావాలి. ఏ, మీ కూతురు అందాలు ఎవరైనా కొరుకు తింటారనా? కొత్త కాపురం కనుక ఏదో పది రోజులు తోడుంటుందని వదిలొచ్చాను. అదేం అక్కడ బరువులు పోయక్కర్ల. పది రోజులు ఉండే తెలిసి నున్నగా తయారై వస్తుంది. మీరేం దిగులు పడకండి. కమలా, నిన్న వదిలి ఆఫీస్ వెళ్ళాలంటే నాకు ఏదోగా ఉందో. పెళ్ళైన కొత్తలో అందరికీ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాతే పెళ్ళామంటే మొహం వస్తుంది. చచ్చా, నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ కొత్త పెళ్లి కూతురులాగానే కనిపిస్తావు. వస్తాను. గుడికి వెళ్ళొచ్చానని చెప్తోంది. చాలా బాగుందో. నేనే చేశానండి. వెరీ గుడ్. నేను ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చుంటారు? తీరే ఉంటుంది. ఏం కాదు మరి చెప్పు. మరి ఏమిటో బాబు, నాకు తెలియడంలో మీరే చెప్పండి. అంత తేలిగ్గా చెప్పేస్తానేమిటి? మరి లంచం కావాలి. లంచమా? ఎలా లంచం కావాలి? ఇదిగో మన ఇద్దరి ఫోటో.
మనిద్దరి ఫోటోనా? ఏమండి అవన్నీ చూపించండి. ఆగు ఆగు ఆగు, అంత తేలిక చూపిస్తానా? అందుకు మరో లంచం కావాలి. అయితే వద్దులండి. వద్దా? వద్దు. అయితే మరీ మంచిది, నేనే చూసుకుంటాను. చూపించండి. చూపించనా? ఏమండి చాలా బాగుందండి. భోజనానికి ఏర్పాట్లు చేసావా? ఏమిటండి తెగ సిగ్గుపడిపోతుంది? అది మీ అక్కయ్యకి నాతో అలా ఫోటో తీయించుకోవాలని ఉందట. నీ పాడు ముఖానికి ఫోటో ఉంటే తక్కువ. వెళ్ళా, వెళ్ళి ఫోన్ చేసి పడుకో. కమల, ఎందుకలా కసురుకుంటావు? పాపం భగవంతుడు ఎలాగో ఆమెకు అన్యాయం చేశాడు. కనీసం మనమైనా సానుభూతి చూపించకపోతే ఎలా? చూపిస్తారు చూపిస్తారు. ఈవేళ ఫోటో అడిగింది, రేపు మిమ్మల్ని అడుగుతుంది. క్యారీర్ కావడానికి సూర్యగాన్ని పంపించావా? వాడికి జ్వరం వచ్చి ఇంట్లో పడుతున్నాయండి. పోనీ ఇంకెవరన్నా పంపించబోయావా? అందరూ పనులు ఉన్నారండి. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. సప్లై బాగుందా? బాగుందండి. త్వరగా కానీ ఉంది. అరే, క్యారేజీని నువ్వు తీసుకొచ్చావుటి? తీసుకో, పర్వాలేదు, తీసుకో. తీసుకొని పువ్వులు పువ్వులు కొనుక్కో. పోయిందిలే మావయ్య. నువ్వు తలుపయ్యా, అది ఇంకా రాదులే మావయ్య. అది కాదు, వాడు వాడు వస్తున్నాడేమో అని. కాబోలివాడా? అదే, అసలు ఈ లిటిగెంట్ లింగరాజు బయటకు వస్తున్నాడంటే చాలు, జనం అంతా తండోపతండాలుగానే వెంటపడతారు. ఉద్యోగాలు ఇప్పించమని, పర్మిట్లు ఇప్పించమని, పెళ్లిళ్లు కుదర్చమని, సన్మానాలు చేయించమని నా ప్రాణం చేస్తుంటారు. అందుకు పరిగెత్తుకొచ్చా. సరేగానే ఈ మోగదేది కనపడదే? మా ఆయనకు భోజనం పట్టుకెళ్ళింది. మోగది మీ ఆయనకు భోజనం పట్టుకెళ్ళిందా? ఇక అంతే సంగతులు. అదేమిటి మావయ్య? మరింకేమిటో పిచ్చి తల్లి, నువ్వు ఇట్టాగే మీ ఆయనకు దాని చేత భోజనం పంపిస్తుండు,
నువ్వెప్పుడో ఆవతాయో అపడమో మర్చిపోయినప్పుడు నందుకుంటాడు. ఆ తర్వాత నీ గతి అంతే సంగతులు. చూడు తల్లి, వెనకటికి ఎవడ కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి పక్కేయమన్నట. ఆ బాధ నీ మోగత కూడా చల్లగా నీ మొగుడిని వల్లలో వేసుకుని నీకు ఉద్వాసం చెబుతుంది. అలా జరగదు మావయ్య. అట్లాగే జరిగితే నీ గతి అదిగో ఆ కుక్కలాగా రోడ్డు మీద పడి మూలుగుతూ ఉండవలసిందే. అది మటుకు ఆ గదిలో మీ ఆయనతో హాయిగా కులుగుతుంటుంది. అయ్యో ఇట్టాటి కేసులు ఎన్ని చూశానమ్మా. చూడు తల్లి, తేనులో వేలు ముంచిన వాడు ఎవడో సపరించకుండా తుడుచుకోడు. గదిలోకి అన్నం పెట్టడానికి ఒంటరిగా వచ్చిన ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా ఎవడూ ఉండడు. ఏదో నా మేనకోడలు గనక ఈ కంట చోట వింటో విను చస్తావు. సరే మీ ఆయన ఎప్పుడు వస్తాట? ఈవేళ జీతాల రోజు కదా, కాస్త ఆలస్యం. జీతాల రోజా? కలుసుకునే వెళ్తాలి. చూడు తల్లి, ఈ లోపల నువ్వు కాస్త భోజనాలు ఏర్పాటు చూడు. చూడు చూడు చూడు. పడవ చార్జి దొంగ ముండా కొడుకు ససేమిరా ముప్పవలాకి దగ్గర అన్నది. బోడి చోడ 10 పైసలట. ఈ ఖర్చులన్నీ ఇక్కడే కవరింగ్ చేయాలి కర్మ. ఇప్పుడే వచ్చా? ఆ సరేనే, ఇప్పుడిప్పుడే కదా క్యారీర్ తీసుకెళ్ళడం మొదలెట్టావు. అప్పుడే చిరుతిళ్ళు మరిగావా? ఇది కొండానికి డబ్బు డబ్బు ఎవరిచ్చారు? మధురా కాసినట్టు పడి ఇకపో. నువ్వు ఇట్టాగా చూస్తూ ఊరుకుంటే ఇవాళ వేరుశనక్కాయలు తింటూ వచ్చింది, రేపు మల్లె పూలు పెట్టుకొస్తుంది, ఎల్లుండి చింతకాయలు తింటూ వస్తుంది. ఆ తర్వాత క్యారీర్లు మోసే డ్యూటీ నీకు ఖాయం అవుతుంది. నన్ను చూస్తే నెల మెడబడతావేమే. నీ పంటి కిందకి రాదే నా ఒంటో కండంతా కలిపిన. చూసావమ్మా లిటిగేషను? నాకేమో గాలి కావాలి, దానికేమో నా గాలే పడదు. అది సరేనే, ఆ చచ్చిన సుబ్బయ్య శెట్టి గాని కుక్కయ్య పుట్టాడేమే. పూన్ జన్మలో వాడికి 10,000 అగేసాలి. ఓహో, లిటికేషన్ లింగయ్య గారా? ఎంతసేపు అయింది సమృద్ధికి? ఆగాగు, రావడం రెండు కుంభాలు లాగడం అంతా అయిపోయింది గాని ఓ 500 ఇటబడాయి. ఎందుకు? ఎందుకేమిటయ్యా, మగవాడన్న తర్వాత చక్కటి బెల్లం, పెద్ద సంపాదన, పెద్ద కొంప ఉండాలి. ఇందుతో మొదటి రెండు నీకున్నాయిలే, మూడోదే లేదు. ఉందిగా. ఏది ఈలా చూడు నాయన, అద్దె కొంప, టూ టౌన్ ఫ్యామిలీ, నాది అనుకోవడం తెలివి తక్కువ నాయన. బస్తీలో ఇళ్ల స్థలాలు అమ్మకానికి వస్తాను, వాళ్ళలో వాళ్ళకి లిటిగేషన్ పెట్టేసి నీ కోసం ఓ స్థలం రిజర్వేషన్ చేయించాను. నువ్వు 500 ఇవ్వడం ఆలస్యం చేసావనుకో, అంతే సంగతులు. 500 ఇళ్ల స్థలం ఆడిస్తాడండి? పిచ్చోడా, 500 స్థలానికి కాదయ్యా, ఆ స్థలాన్ని మనకు మాట్లాడి పెట్టి మధ్యవర్తులకి తీర్థప్రసాదాల కింద. అసలు స్థలం 5,000 అవుతుందమ్మా. అలాగా మన బాపుకొని మావ ఎంతగా చెప్తుంటే ఇంకా సందేహం ఎందుకండి? ఇవ్వండి. మీ రజాలగలడా? అమ్మా అమ్మా, బాగా పాడతావయ్యా. ఆగండి, మీ డబ్బు రేపు ఉదయం ఇస్తాను. అమ్మాయ్యా. చూడండి చూడండి. ఏమిట్రీ, నిద్ర రావటం లేదా? అయితే నేను కూడా మేల్కొనా? అది కాదండి, గౌరీని ఊరు పంపించేద్దాం. ఏ? ఆహా ఏం లేదు, అమ్మ ఒక్కటే అక్కడ ఇంటి పనులు చేసుకోలేక బాధపడుతూ ఉంటుంది. గౌరీని పంపితే ఇక సాయంగా ఉంటుంది కదా, అందుకని. ఇష్టమై నీకేది మంచిది అనుకుంటే అది చేయి. అంగరా సార్,
మొత్తం ఎన్ని బండిల్స్ వచ్చాయి? 70 అండి. కూలీలు పిలిపించి మొత్తం లోపల పెట్టించు. అలాగే అండి. ఏమిటి వెళ్ళిపోమందా? ఇక్కడే ఉంటానంటావా? సరే పద పద. మళ్ళీ దాన్ని వెంట పెట్టుకొచ్చారే? ఏం చేయను, ఆఫీస్ కొచ్చి కళ్ళబొల్లి ఏడుపు లేడ్చి ఉంటుంది. అయ్యగారు మనసు కరిగిపోయి తీసుకొచ్చేసారు అంతేగా. అది కాదు కమల, గౌరికి ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదులా ఉంది. ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటుంది. ఇప్పుడు మనం బలవంతంగా పంపించేసామనుకో కస్తే తీరబోయే నంగనాచి. ఏదోలే, మనతో పాటు ఓ గుప్పిడి బతుకులు తిని ఇక్కడే పడి ఉంటుంది. అలా పడుంటే ఏ గొడవ లేదు, దాని బ్రతుకు తోడు ఓ కుక్క ఒక్కోటి. ఏం చేస్తుంది పాపం, నోరు లేని మనిషికి నోరు లేని ఆ జంతువులే కాలక్షేపం. కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అందరూ కాలక్షేపాలు బాగానే చేస్తారు. మాట వరకుకైనా పూచి పుల్ల కూడా తీసి అవతలు పెట్టదు. వంట వార్పు అన్నీ నేనే చూసుకోవాలి. అదేమిటి కమల, నీ ఇంట్లో పనులు నువ్వు చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అయినా మోగా చెవుడితో ఈ పనులన్నీ తను ఎలా చేస్తుంది? ఏదో 4 రోజుల పాటు సరదాగా మన ఇంట్లో ఉండడానికి వచ్చింది, తర్వాత తనే వెళ్ళిపోతుంది. నాకు ఆకలిస్తుంది, పద 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 పద. ఇటు అటు. అవును, వంటిల్ ఇటు కదా, కరెక్ట్ కరెక్ట్. శుభశ్రీ శుభశ్రీ. హాయ్ మీరా? శుభశ్రీ, ఈ రోజు డైలాగ్ రిహార్సల్స్ వేద్దామా? ఎప్పుడు డైలాగ్ లేనా, డ్యూయెట్ పాత్ర నేర్పండి. నాకేమో వేటగాళ్ళ శ్రీదేవిలా ఆడాలనుంది. శ్రీదేవ? ఓకే, శ్రీదేవి జై ప్రద జై సుధ జై చిత్ర వాళ్ళందరూ మన దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. నీ కూడా నేనే నేర్పాననుకో అన్నట్టు నాకొక చిన్న డౌట్. నీకు డాన్స్ ఏమైనా ప్రవేశం ఉందా? ఇక్కడ కాదు, అందులో ఇది రగ్గది. అవుట్డోర్ లొకేషన్ లో చల్లని వాతావరణంలో హాయిగా కన్నుల పండుగగా శుభశ్రీ ఇలా ఎత్తరం గాలిలో తేలిపోతూ జ్యూట్లు పాడుకుందాం. శుభశ్రీ బిల్లి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ బిల్లి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ కారణం చేస్తాను సినిమా తీస్తాను కమింగ్ పోస్టర్ వేసేస్తాను మార్కెట్ రేటును పెంచేస్తా బిల్లి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ సిగ్గుపడక నటి ఇంతాలి రంగులు పూసే వాడొకడు నీ కొంగులు సదిరే వాడొకడు బిల్లి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ తారను చేస్తాను సినిమా తీస్తాను కమింగ్ పోస్టర్ వేసేస్తాను నీ మార్కెట్ రేటును పెంచేస్తా. బిల్లి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ తొడిగినా రతీదేవిలా ఉండాలి
నిజం చెప్పనా? నీ మొహం ఎలా ఉన్నాయి? అది కాదు, నీ మొహం ఎంత అందంగా ఉందో గాజులు కూడా అంత అందంగా ఉన్నాయి. ఏదో గాజులు వేయించుకోవాలి, సరదా పడుతుంది. ఇచ్చే వెళ్ళి చూడండి. ఈ పద్ధతి నాకేమి నచ్చలేదు. మరి ఏ పద్ధతి నచ్చుతుందో రాణి గారికి? చూడు బాగా నచ్చారు. అవును, ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళకపోతే ఏమవుతుంది? అయినా ఈ రోజుల్లో సినిమాలు ఏముంటుంది? ఓ ఫైవ్ టూ, ఓ జూయిట్ అంతే కదా. ఆ జూయిట్ అయితే మనమే పడేసుకుంటే సరే. ఇదిగో నువ్వు హీరోయిన్, నేను హీరో, మరి పాట మొదలట్టేనా? అలా చెయ్యలే. దాన్ని చూడగానే మొహం శాతం పోయింది అయ్యగారికి. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కదా, పదం పద సినిమాకి. కమలా, కమలా, Come on.
ఏమిటి? ఏమండి? కమలా, నిన్నంతా ఒళ్ళు తెలియని చలి జ్వరం వచ్చింది. ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి ఎలా వచ్చానో, మంచం మీద ఎలా పడుకున్నానో నాకేంది తెలీదు. అవును, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. డాక్టర్ గారికి చూసి వెళ్ళారు. కమలా, నా కోసం రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణ చేసావు కదూ. జాగ్రత్తగా వెళ్ళండి. ఆఫీస్కు వెళ్ళగానే మాత్ర వేసుకోండి. అలాగే. చూడండి, పనుందని ఇంటికి రాకుండా క్యాంటీన్లో ఫోన్ చేయకండి. నీకు అసలే పడదు. మళ్ళీ జ్వరంగానే తిరగబెట్టిందంటే కష్టం. తినాలి. పోనీ, ఈరోజు సెలవు పెట్టకూడదు. నీకు అసలే నీరసంగా ఉన్నట్టుంది. నీరసంగా ఉండి కూర్చోలేదు. గౌరవ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు దేవాలయం నుంచి తీసుకొచ్చే అక్షంతలు వేసుకుని ఆఫీస్కి వెళ్తాం అలవాటైంది. ఇక నుంచి పడగదిని అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతాను. పోతలకి సిగ్గుమాలిదానా? ఇలా ప్రసాదాలు పట్టుకెళ్తూ క్యారేలు మూసుకెళ్తూ నా మొగుడిని వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? భోగముండ ఒక బోల పడి ఉండగా ఇంటికి ఇళ్లల్లా పెత్తనం చెలాయిస్తున్నావే. ఇవో కమలా, మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు అలా కొట్టింది? అసలు ఏం జరిగిందో చెప్పు కమలా. సమయానికి మీరు కనుక రాకపోతే అది ఈ రోజు నేను చంపేసేదండి, చంపేసేది. అసలు నేను ఎందుకు అలా ద్వేషించింది? ఎందుక, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాను కదా, ఆ అదృష్టం దానికి లేదని కడుపుమంట. అవునండి, నంగనాచి కుళ్ళిపోతుముండ. అది రోజు నన్ను ఎంత ఏడిపిస్తుందో, ఎంత బాధ పెడుతుందో
మీకేం తెలుసు? మీ అక్కయ్యని ఊరికి పంపించేసి నువ్వా తల్లి? నువ్వు ఒక్కదానే వచ్చావా? అయ్యో ఏమిటమ్మా ఇది? ఎవరు కొట్టారు నిన్ను? నోరు లేని దాన్ని కొట్టడానికి వాళ్ళ చేతులు ఎలా వచ్చాయి? వాళ్ళు వాళ్ళు మనుషులా పశువులా? ఏదో మొక్కుబడి చెల్లించినట్టు పెళ్ళంటే చేశాను గాని నా బిడ్డ నాకు బరువై గతి లేక చేశాననుకున్నారా? అంత ఇష్టం లేకపోతే నాకు రాయొచ్చునుగా, నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని, కొట్టి పంపించడం దేనికి? ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి ఏదో కనుక్కుంటా. ఆగండి, మధ్యన వడ్రాకు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటండి ఆ వెళ్ళడం? ఇదేదో పాడు పని చేస్తుంటుంది. ఉత్తపుణ్యానికి దాన్ని ఎందుకు వాళ్ళు కొట్టి వెళ్ళగొడతారు? అభం శుభం తెలియని గౌరీ పాడు పని చేయడమా? వాళ్ళ ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికొచ్చి ఇలా కొట్టి పంపించుంటారు. నోరు లేని దాన్ని కొట్టే నేను నోరు మూసి కూతుంటాను అనుకున్నా, ఇప్పుడే వెళ్ళేవాళ్ళు అంతు కనుక్కుంటాను. అవునండి, మీ ముద్దుల కూతుర్ని ఎవరు కొట్టినా వాళ్ళు అంతు కనుక్కుంటారు. ఈ కూతురు మీద ఉన్న అభిమానంలో కనీసం నాలుగో అంతైనా కవల మీద మీకుంటేగా. ఆగారే, వెళ్ళండి అక్కడికి. మీరు వెళ్ళి చేసే యుద్ధానికి అల్లుడు రెచ్చిపోయి కమలం నాలుగు కొట్టి పంపితే మీ కళ్ళు చల్లగా ఉంటాయి. అది కూడా పుట్టింటికి వస్తే ఇద్దరు కూతుర్ని ఇంట్లో పెట్టుకుని హాయిగా ఉందిరుగా. కమల కాపురంలో నీళ్లు పెడివేగా మీకు మీ కూతురు కావాల్సింది. వెళ్ళండి, వెళ్ళండి. నిన్ను కొట్టింది కమల, మరి శరణము నీవే సాధారణ
గౌరింకా గుడి నుంచి రాలేదోయ్, అక్షంతలు వేసుకుని ఆఫీస్కి వెళదామని. ఓహో, అదొచ్చి మీకు అక్షంతలు ఇచ్చేంత వరకు మీరు ఆఫీస్కి వెళ్ళరన్నమాట. అవును, గౌరింక లేదు కదూ, ఆ సంగతే మర్చిపోయాను. వస్తాను. ఏమిటి కావాలా ఈ వంట? నాలుగు రోజులు పెట్టి చూస్తున్నాను, ఒక్క కూర రుచిగా ఉండదు. కమలా, కమలా. ఏమిటండి? ఏమిటిది ఉత్తి దొక్కాయనా? చిచ్చి, అరుపు తీయడానికి ఎంతసేపు పట్టింది మేము అబ్బా? అది అది రికార్డ్. రెట్టు మీరు సిగరెట్ పెట్టి ఎందుకు వచ్చిందా? అది నేను డైరెక్టర్ ఇంతకు ముందు పెట్టి తిన రిహార్సల్ చేశాను. నువ్వు డైరెక్టరు? శ్రీను రిహార్సల్స్ ప్రారంభించేశారా? మరి నాకేమో ఇవాళ కొత్త చీర కొని పెడతాను కదా. కొత్త చీర కొనే పై వస్తే ఆ పై వాడే ఇస్తాను. మరి నా రవ్వల నెక్లెస్, రవ్వల నెక్లెస్ కూడా పై వాడే ఇస్తాను. అది నేనే హైదరాబాద్ వెళ్ళడానికి కాపురానికి ఒక 10,000 ఇస్తా అన్నారు కదా. అది కూడా ఆ పై వాడే ఇస్తాయి. అన్ని నేనే ఇస్తే నువ్వే ఇస్తా? వీడెందుకున్నాడు ఇక్కడ? ఎందుకున్నాడు వీడు ఇక్కడ? నేను చెబుతానండి, నేను చెబుతాను. ఆహా, శుభశ్రీ, ఏమి నటన? బెడ్రూమ్ సీన్ లో ఎంత చక్కగా నటించావు చూడండి. అసలైన విషయం ఏమిటంటే నా చిత్రంలో ఇదే సిచ్యుయేషన్, ఇదే సీక్వెన్స్. పొడుచు పెళ్ళం, ముసలి మొగుడు. ఒకనొక రోజు ఆ పొడుచు పెళ్ళాన్ని ఆ ముసలి మొగుడు అనుమానించి అడుగుతాడు, ఏమైంది ఏమైంది అనుకుతాడు. అప్పుడు ఆ పొడుచు పెళ్ళం ఏమి చెప్పలేక గట్టగతలాడిపోతుంది, వణుకుపోతుంది. అప్పుడు చెబుతానండి, నేను ఒక్కసారి నిలబడితే ఆ బెడ్రూమ్ సినిమా అచ్చి చూపిస్తాం. మగ్గలు ఎనగదంతాం. అయితే మేము వెళ్ళొస్తాం. ఆ సిగరెట్ పెట్టి అడ్డు పెట్టి వస్తానండి. ఎవరో చెప్పుకో చూద్దాం. కమలా, ఏమిటి కమలా, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమండి, బుడబుక్కలాడు. బుడబుక్కలాడు? నాకు నాకు సంతాన యోగం లేదన్నాడండి. బుడబుక్కలాడు సంతాన యోగం లేదన్నాడా? ఎంత ఇచ్చావిటి? 10 రూపాయలు కనుక ఇచ్చున్నట్టయితే 6 పిల్లలు పుడతారని చెప్పండి. ఎవరు? అది కాదండి, వాళ్ళు చెప్పేవి నిజం అవుతాయట. పిచ్చిమోహమా, ముసలమ్మ చేదస్తాలన్నీ మర్చిపో. నీకంత అనుమానంగా ఉంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్ష చేస్తాను, సరేనా? ఊరుకో బోర్ల పడుకుని గుండెలు నొప్పొస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పదన్నయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. కమలకు పెళ్ళయ్యా, నెల్లయిందా?
ఇంతవరకు దాని కడుపు పండలేదు. పైగా డాక్టర్ ఇక దానికి పిల్లలు పుట్టాడు చెప్పు ఆగు. డాక్టర్ గారు చెప్పిన మాట పుట్టిపారేయడానికి వీలు లేదు. వాళ్ళు డబ్బు తీసుకు చెప్పాడు కదా, కానీ అనుభవం లేదు మాట. మన కమలకు పిల్లలు ఎందుకు పుట్టరమ్మా? నిజంగా పిల్లలు పుట్టారంటే అన్నయ్య ఎందుకు పుట్టరమ్మా? కానీ ఆ డాక్టర్ గారు ఈ మాట ఎందుకు అన్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. ఇది శరీర దోషం ఏమాత్రమూ కాదు, గ్రహ దోషం. ఆ గ్రహ పీడకి నువ్వు శాంతి చేయించావు, మళ్ళీ నువ్వు ఆపరేషన్ చేయించేదాకా పొంప కాకరపాదైపోదు. నే కోరుకునేదాడు అన్నయ్య, అరటి గలేసినట్టు నాలాగ ఒక బిడ్డనే కలువరుకుంటే ఆడతనానికి సిగ్గు. శాంతి ఎలా చేయించాలో చెప్పన్నయ్య, వెంటనే చేద్దాం. అవి నేనే చూసుకుంటానుగా తల్లి, నీ డ్యూటీ నువ్వు చేయి. శాంతమలేక సౌఖ్యము లేదు. ఏమిటో మీ పిచ్చి గాని, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, పూజలకు పిల్లలు పుడతారా? యోగం గురించి డాక్టర్లు చెప్పడం ఏమిటయ్యా? రోగం గురించే మనం చెప్పేది అలా తెలియదు వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన యోగి ఉన్నాడే అబ్బో మహాఘటుకుడు, నీళ్ళలో నిప్పులు పుట్టిస్తాడయ్యా, గాలికి పిల్లలను పుట్టిస్తాడయ్యా. సరే మీ ఇష్టం. చూడు బాబు, అక్కడ పూజలు పురస్కారాలకు మేము ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో. నాలుగు రోజులు ఆలస్యమైనా నువ్వేం కంగారు పడకే. పాత్రాలు వంట చేయటం కూడా ఒక పెద్ద పని అని అనుకునేవాడి. పాపం ఆడవాళ్ళు పొయ్యి దగ్గర ఎంత కష్టపడిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కారణం ఎంత ఏదో తెలియదు కదా, సరిపోతుందో లేదో. వస్తే ఉప్పు సరిపెట్టుకు, పప్పు ఉడుకుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది పెళ్ళా తెలివిటు. అందుకే కాబోలు పెద్దవాళ్ళు ఆరు నెలలు చూలింతని, ఆరు నెలలు బాలింతని మొగుడు పెళ్ళాలని దూర దూరంగా ఉంచుతారు. గౌరీ ఎక్కడికి వెళ్ళింది అయ్యా? చెల్లెలు గారి ఇంటికి వెళ్ళింది బాబు. హాయ్ బాబు, నా పప్పు. త్వరగా బయటకు వస్తావా లేదా? ఇదిగో నన్ను ఇలా ఆట పట్టించావంటే నేనేం చేస్తానో తెలుసా? రా బయటికి. ఏది
పొంచేస్తాను పద. చాలా బాగుందో నేనే చేశానండి. చాలా బాగుంది. మామగారు మీరా రండి. చెప్పా చేయకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా పద. మామగారు చూడమని గౌరి దిక్కు మారింది ఏం కాదు. తల్లి పోయినా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. దానికో పిడికడు మెతుకులు పెట్టే శక్తి వాడికి ఇంకా పోలేదు మధు. మావయ్య ఆ రోజు ఆ పరిస్థితిలో అదే బాబు ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే తీసుకెళ్ళిపోతున్నా. చూడు నాయన నోరు లేకుండా చేసి భగవంతుడు దీనికి దుర్భరమైన శిక్ష విధించాడు. ఇక ఏ రకమైన శిక్షలు కక్షలు అది భరించలేదు నాయన. మావయ్య గౌరవ విషయంలో నేను చేసిన తప్పే, అందుకు నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది. నా బిడ్డ నా కళ్ళ ఎదుకుంటేనే మంచిది. రామారా ఏమిటమ్మా? ఏమిటమ్మా కమల, ఊరు నుంచి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటానంటావా? ఆ తర్వాత వస్తానంటావా? వద్దు తల్లి, నా మాట విను. నాతో రామ్మా రామ్మా నీ కర్మ చూడమతు. ఇక మీద దాన్ని హింస పెట్టదు. నాకేం వద్దు. రండి మావగారు. మీరు సినిమాలు కూడా చూస్తారా? నేను సినిమాలు చూడు. ఇది నా సినిమాలో ఛాన్స్ వస్తే యాడ్ చేస్తాను. అదే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సారస్వలక్ష్మి. స్వామి నీ మహిమ ఏమి? సరే స్వామి, ఆ అమ్మాయి గల్లలు పుడతారంటారా? ఎవరే అమ్మాయి స్వామి? అమ్మాయి పుడతా పరగడుపు వేడి పెనమ్మి ఈ మాత్రం నెయ్యి వేసు, ముడి పెసలతో పెసరట్టు వేసు, దాని మీద నా పేరు రాసుకుని కళ్ళు మూసుకు తిని అంతే. నేతి పెసరట్లు లాంటి బిడ్డ పుడతా. కానీ నా పేరు మాత్రం పెట్టుకోకూడదు. పెట్టస్వామి. కానీ గ్రహదోషము 9 వారాల పాటు మీ అమ్మాయి నా దగ్గరికి రావాలి. ఏమన్నారు స్వామి? అదే పూజ, దుష్టగ్రహాలని శాంతి చెయ్యాలి.
ఆ రోజు ఆవేశంలో కొట్టి ఏ వంటి సహనమూర్తిని హింసించాను. ఆ రోజు నేను నిన్ను కొట్టానే, అందుకు నన్ను క్షమించు గౌరీ, క్షమించు. సంసార సంగీతంలో తబలాగవే నువ్వు కలికే అనురాగ దేవత నీడే. సంసార సంగీతంలో తబలాగవే నువ్వు పలికే కని ఆకాశంలోరిమే శ్రావణ మేఘల్లో పాడని నా గీతంలో పలికింది ఒక జీవన రాగం. అందుకే 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 కోటి తారకల మౌన దీపికలు మోగ కారికలు సంసార సంగీతంలో నవరాగమే నువ్వు పలికే పార్కు వేసుకుని నిందుకున్నమికి నిన్ను కలుసుకొని వెలగాలి నీలో కరగాలి నాలో వెలగాలి నీలో కరగాలి నాలో మన తొలి జంతరేలో ఈ మోయలేని హాయిలో అనురాగ దేవత నీడే ఈ మోగమి నన్ను
సంసార సంగీతంలో నవరాగమే నువ్వు పలికే అనురాగ దేవతలీడే ఈ మూగ వీణను మీటే సంసార సంగీతంలో నవరాగమే నువ్వు పలికే పళ్ళెం పట్టమ్మా కండ కావరము ఇవి నవధాన్య ఉదయమే లేచి నీళ్లు పోసుకుని తడిబట్టతో బొబ్బట్టు చేసుకో ఇంత ముక్కే తినాలి మూడు పొద్దులో తినాలి ఎంతంటే అమ్మ దారిలోకి వచ్చావు మీకు సంతానం కలుగుతుంది మీరు ఇంకా వెళ్ళచ్చు అలాగే మీరు వెళ్ళచ్చు దాని ఇంటి దగ్గరే వదిలిపెట్టొచ్చాను పూజలు బాగా జరిగాయా గౌరిని ఎందుకు అక్కడ పంపారు నేను పంపలేదే అల్లుడు ఎక్కడ ఇంటి పనులన్నీ చేసుకోలేక బాధపడిపోతాడో అని తనే వెళ్ళింది వెళుతుంది వెళుతుంది పెళ్ళాం ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న మగాడి దగ్గరకు బరి తెగించి వెళుతుందా రమ్మంటే రాలని భీష్మించి కూర్చుంటుందా దానికి సిగ్గు లేకపోతే మీకైనా ఉండొద్దు సుందరం నా మీద విరుచుకు పడే బదులు దాని మీద విరుచుకు పడితే వెళ్లకుండా ఉండేది ఏ పొరువులే నా ఇంట్లో అల్లుడు కూతురు సుఖంగా ఉంటారని ఆశపడితే మధ్యలో ఈ పొరు ఒకటి వెంటనే వెళ్ళి తీసుకురండి లేకపోతే మరీ దక్కదు గౌరి గర్భవతి నా బిడ్డ అలాంటి పాడు పని చేసిందే నేను నమ్మను నమ్మకాలు నిజాన్ని దాసలే ఉన్నానా అది కాదమ్మా గౌరి నిప్పు లాంటి పిల్ల అసలు అది లాంటి పొరపాటు చేయడానికి అవకాశం లేదే ఎందుకు లేదు ఉదయం ఆయన ఆఫీసుకు వెళితే సాయంత్రానికి కానీ తిరిగిరారు ఈలోగా ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా అడిగే దిక్కే లేదు అలాంటి సమయంలోనే నీ కూతురు ఎవరినో మరిగుంటుంది ఈ విషయం కానీ మా వారికి తెలిసిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా తల్లి లేని దానమని మూగ దానమని నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటే ఇలాంటి పాడుపడేస్తావా అమ్మా కమలా ఈ పాడుపడి నలుగురు తీసేసి నవ్వులు పాలు కాకముందే ఈ మూగు ఉండని ఏదో చెరువులో తోటి నేను చస్తాను ఎంతసేపండి మీరు వచ్చి అత్తగారు వాళ్ళు కొలసాగా ఉన్నారా అలా నిలబడి ఉన్నారే కూర్చోండి ఏమిటి అలా ఉన్నారు కమలా ఇదేమిటి కాఫీ వెళ్ళిపోయింది గౌరీ పారిపోసిందా పాపం చేయి జారి ఉంటుంది చేయి జారితే పర్వాలేదు కాలు జారితేనే కష్టం కమలా ఏమిటి ఉండేది అవునండి గౌరీ గౌరీ ఆ రోజున ఆపద్ధర్మంగా శాస్త్రం కోసం గౌరీ మెళ్ళో తాళి కట్టింది నేనే ఈ రోజున ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే మీరా ఆనాడు మా మావి చెప్పినట్టే జరిగింది చిచి మీ మగవాళ్ళకు నీతి లేదు జరిగిందంత ఓ పీడక మర్చిపో నువ్వు నీ భర్తతో సుఖంగా ఉంది చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కోరినవన్నీ తిని బాగా నునుపు తేలింది
అక్కడ సుఖం మరిగింది. రాలని మొరాయించలా? అదేం లేదు గాని. ఎందుకలా నీళ్లు నవ్వులుతారు? మన గౌరీ. గౌరీ గర్భవతి. సిగ్గుమాలిందాలు నోరు వారి లేకపోయినా పాడు బుద్ధులకి లోట్లేదు. చెల్లు లేకుండా చూసి దాని మొగుడుతో కులుగుతావటే ఈ కడుపు కాళ. ఎన్ని పెట్టినా దున్నపోత మీద వాన కురిసినట్టే. పాడు పని చేసింది కాకుండా తీరు పడేలా కూర్చున్నావా? ఇంటి పని అంతా ఎవరు చేస్తారనుకున్నావని బాబు వెళ్ళా. ఏమండి భోజనం వడ్డించాను, రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు పొంచి. పోసిన ఇసుతారం మండ బిందె నీళ్లు తోడడానికి ఆపసాపాలు పడిపోతున్నావా? త్వరగా కాలి. అదేమిటి అమ్మా మొహంలా వాడిపోయిందేమిటి? కాపురు మీ కూలిపోయిన ఆడదాని మొహం వాడిపోక ఇంకేం చేస్తుందమ్మా? అవేం పాడుమాట్లే, ఏం జరిగింది అమ్మా? ఈ వగల మరి నంగరాజు మూలంగా నా కాపురు మీ ముక్కలైపోయింది. ఆ ఇంటికి నా కూరణం తీరిపోయింది. అయ్యో దేవుడు, నేనే చెంద్రా. ఏమిటే నీ గోళ కాసే ఊరుకోను. ఏంటమ్మా కమల, అల్లుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా? ఆయన పొమ్మంటే చూరు పట్టుకుని ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఆయనకు నేనంటే చేదైనప్పుడు నేనెందుకు అక్కడ పడి ఉండాలి? అలా అనక కమల, మనసులు కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు జరిగిన పొరపాటుకు సర్దుకు పోవాలి గాని పట్టింపులకు పోయి ఇలా వచ్చేయటం మంచిది కాదమ్మా. దాని మూలంగా నిక్షేపం లాంటి నీ కాపురానికి నీళ్లు వదులుకుంటావా? నేను ఇక ఆయనతో కాపురం చేయడం కల్లా. మీరు గట్టిగా పట్టుబడితే ఏం నీయో గొయ్యో చూసుకుంటా. ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవురా, నేను నీతో ఇప్పుడు బస్తీకి రాలేను. మీరు అలా అంటే ఎలా బాబు? మీరు రాకపోతే నా కొంప కూలిపోద్ది. వస్తే నా కొంప కూలిపోతుందిరా. గౌరీని విడిచి ఒక క్షణం కూడా నేను ఎక్కడికి రాలేను. అలా అంటే ఎలా బాబయ్య? మీ అమ్మాయికి ఏం భయం లేదు, భగవంతుడు ఉండాడు. రండి బాబయ్య, నా బతుకు నిలబెట్టండి, మీ కాళ్ళు అడ్డుకుంటాను. సరే కాలు కడుక్కోవడానికైనా చుక్క నీళ్ళు తిని తీర్మైనా కూర్చుంటే నీళ్ళు ఎవరు తెచ్చారనుకున్నా వెళ్ళి నీళ్ళు చూడు. నొప్పిగా ఉందా పాప? అయ్యా నొప్పులు రావడానికి ఇంకా నెల్లాలు పడుతుంది, నీళ్లు చూడనంత మాత్రం ఏమి కావు. వెళ్ళు నీళ్ళు చూడలే వెళ్ళా. చెల్లమ్మా సుందరమ్మా బాగున్నావా? ఏం బాగలే. ఏమి నీ మాట నమ్మి 2000 ఖర్చు పెట్టి చేయించిన పూజలు బూడిదలు పోసిన పన్నీరయ్యాయి. అదే తొందరపడితే అట్టగమ్మా, విత్తనం పాతగానే మొక్క ములుస్తుందా? కాస్త టైం పడుతుంది. ఇంకా టైం ఎందుకు నా బొందక? కమల కాపురం తెగతింపులు చేసుకొచ్చేసింది, ఇహ దానికి పిల్లలు ఎలా పుడతారు? పైగా తుంటి మీద కొడితే మూతుపల్లి రాలినట్టు, దీని చేత పూజలు చేయిస్తే ఆ మూలమొత్తం కనబోతుంది. అర్థమైందమ్మా, నీ బాధ కమలకు పిల్లలు లేరని కాదు, గౌరీ కనబోతోందని. అవును, అటువంటి అరిష్టాలేవి జరగకుండా నేను అడ్డుకుంటాను, కంగారు పడకు. కమలా, నన్నెవరు పలకరించినక్కర్లేదు, నాతో మాట్లాడనక్కర్లేదు. తల్లి కూతుళ్ళు ఊరికే కంగారు పడకండి, ఇల్లు అనగానే పండగ అవుతుందా? కడుపుతో ఉన్నంత మాత్రాన బిడ్డను ఎలా కంటుందో చూస్తాను. ఎవరో తల మీద కొట్టారు. త్వరగా త్వరగా. ఆ
అలా వద్దనుకుంటూ కూర్చుంటే నీ కూతురు గతి అధోగతి ఆ మోగదాని గర్భంలో ఆ బిడ్డ పెరుగుతున్నంత కాలం దీని మొగుడి మనసులో దాని మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది దాని అడ్డు తొలగి నీ కూతురు కాపురం చక్కబడాలని నీకుంటే ఇంతకంటే మార్గం లేదు ఏమైనా నాకు భయంగా ఉందన్నయ్యా అవును మావయ్యా నీకెందుకమ్మా అన్నింటికి నేను ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి మీరు కంగారు పడకండి ఆ గదిలోకి వెళ్లి కూర్చోండి మళ్ళీ నేను ఊచి తలుపు తీసేదాకా చిక్కురు మనసు Oh,
మధు కష్టాలే తప్ప ఏనాడు సుఖానికి నోచుకోని గౌరీ జీవితం నీ చల్లని నీడలో ఇకనైనా ఆనందమయం కావాలి బాబు ఆ మంగళగౌరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి शरणमुनी